हेलो फ्रेंड्स, वेलकम टू झान्सी किचन ऐडियाज। मश्रूम्स तो पॉपकॉर्न लांटी पकोड़ी चेसी चूपिंचबोतुन्नानु। इवी चेसुकोवडं चाला तेलिकैना कूडा टेस्ट मात्रं चाला बागुंटुंदी। प्रोसेस स्टार्ट चेसे मुंदु मीरु गानी मा चानल की फस्ट टाइम वच्चि उंटे प्लीज सब्सक्राइब टू मा चानल, अलागे पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेयडं मर्चिपोकंडि। ముందుగా 200 గ్రాముల మష్రూమ్స్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। వీటిని అన్నింటిని బౌల్ లోకి తీసుకుని దీనిలో 60 గ్రాముల శనగపిండి, 30 గ్రాముల కార్న్ ఫ్లోర్, 1/2 టీస్పూన్ మసాలా పౌడర్, 1/2 టీస్పూన్ ధనియాల పొడి, 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీస్పూన్ salt, 1 స్పూన్ మిర్చి పొడి, లైట్ గా కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి। ఇలా లైట్ గా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవడం వల్ల పిండి లూజ్ గా అవ్వకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది। చివరిగా దీనిలో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కోసము మరియు మన డైజెషన్ కూడా చాలా మంచిది। ఇలా ఈ కోటింగ్ ఉంటే సరిపోతుంది। ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని కడాయిలో వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా కోట్ చేసుకున్న మష్రూమ్ ని వేసుకోవాలి। ఇలా ఒక్కొక్కటిగా వేయడం వల్ల ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా విడివిడిగా ఉంటేనే బాగుంటుంది। ఇలా ఒక 4 మినిట్స్ ఫ్రై అయ్యాక ఫ్లిప్ ఓవర్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇలా ఈ కలర్ లోకి చేంజ్ అయితే సరిపోతుంది। వీటిని టిష్యూ పేపర్ పై వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జార్బ్ చేసుకుంటుంది। నెక్స్ట్ పాప్కార్న్ మష్రూమ్ కోసం మష్రూమ్ ని కొంచెం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పిండిలో కోట్ చేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। సో ఇలా ఈజీగా 15-20 మినిట్స్ లో మష్రూమ్ పకోడీని మరియు మష్రూమ్ పాప్కార్న్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। వీటిని కెచప్ తో పాటు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి। సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। థాంక్యూ।